Hi friends, welcome to online patashala and very good morning. So ee channel evaranu ippude visit chestunnatlayite channel ki subscribe cheskondi alage pakkana unna bell icon ni click cheyadam valla nen video pettagane meeku notification anedi vastundi. So inkoka most important thing cheppalanukuntunanu ikkada community anundi chusara. So community tab lo entante eppudu live untundi annadi మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఏమైనా ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అవి మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో మెయిన్ ఏంటంటే మీకు లైవ్ క్లాస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు కనుక నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుని ఉంటే కనుక మీకు వీడియో పెట్టగానే లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఏదైనా మెన్షన్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు మనం రూట్ వర్డ్కి సంబంధించిన వొకాబులరీ చూద్దాము. రూట్ వర్డ్ వాటికి రిలేట్ అయి ఉన్న వొకాబులరీ వర్డ్స్ వాటి మీనింగ్స్ చూద్దాము. సో అండ్ అలాగే అందరికీ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీకు అన్ని మంచి విషయాలు మంచి పనులు జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో మీకు ఖచ్చితంగా జాబ్ రావాలని కోరుకుంటున్నాను. So all the very best for this new year. So let's get started. So ee roju root word entante ambi. The word ambi root word has Latin origin. So idi Latin word anamata, which refers to the equivalence between two opposing ideas or forces. So రెండు ఆపోజిట్ ఐడియాస్ కానీ రెండు ఆపోజిట్ ఫోర్సెస్ కానీ ఈక్వలెన్స్ మధ్యస్థంగా ఉండేది రెండిట్లకి కలిపి ఉండేదాన్ని యాంబి అంటారు. అంటే బోత్ అని రెండు అని. సో యాంబి అనేది లాటిన్ ఆరిజిన్ వర్డ్. సో ఫస్ట్ వర్డ్ ఏంటి యాంబి డెక్స్ట్రస్. ఆంబిడెక్స్ట్రస్ అంటే ఏంటంటే ఏబుల్ టు యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ. అంటే రెండు హ్యాండ్స్ని ఈక్వల్గా యూజ్ చేస్తే కనుక దాన్ని ఆంబిడెక్స్ట్రస్ అంటారు. అంటే కొంతమంది రెండు చేతులతో రాయగలుగుతారు లేదంటే కొంతమంది రెండు చేతులతో సేమ్ పని చేయగలరు. ఐ మీన్ డ్రాయింగ్ వేయడం కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం కానీ ఇలా టూ హ్యాండ్స్ని ఈక్వల్గా యూజ్ చేస్తే కనుక దాన్ని ఆంబిడెక్స్ట్రస్ అంటారు. ఆంబిడెక్స్ట్రస్. నెక్స్ట్ ఆంబిగ్విటీ. ఆంబిగ్విటీ అంటే ఏంటి ద క్వాలిటీ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ మీనింగ్ మల్టిపుల్ మీనింగ్స్. అంటే ఒక మాట చెప్తారు సో దానికి ఏంటంటే ఒక అర్థం ఉండదు చాలా అర్థాలు ఉంటాయి అంటే లేదంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ద క్వాలిటీ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ మీనింగ్ ఆ అర్థంలో మీనింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం లేదంటే చాలా మీనింగ్స్ ఉంటే కనుక దాన్ని ఆంబిగ్విటీ అంటారు. ఆంబిగ్విటీ. సో ఆంబి అంటే రెండు. సో పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు ఆ వర్డ్కి మీనింగ్. సో దాన్ని ఆంబిగ్విటీ అంటారు. నెక్స్ట్ ఆంబివాలెంట్. ఆంబివాలెంట్. ఆంబివాలెంట్ అంటే రిపెల్ అండ్ అట్రాక్ట్ అట్ ద సేమ్ టైం. సో వెంటనే రిపెల్ అవుతుంది వెంటనే అట్రాక్ట్ అవుతుంది. సో అలాంటి కండిషన్ ఏమంటారు ఆంబివాలెంట్ అంటే బోత్ అట్రాక్షన్ రిపెల్ అనేవి ఏంటి రెండు ఆపోజిట్ కానీ అవి రెండు ఒకేసారి జరుగుతున్నాయి ఒకసారి అట్రాక్ట్ అవుతుంది ఒకసారి రిపెల్ అవుతుంది. సో దాన్ని ఆంబివాలెంట్ అంటారు. నెక్స్ట్ ఆంబిషియస్. ఆంబిషియస్ అంటే హ్యావింగ్ ఏ డిజైర్ టు సక్సెస్. అంటే సక్సెస్ సాధించాలి అన్న డిజైర్ ఉంటే కనుక దాన్ని ఆంబిషియస్ అంటారు. నెక్స్ట్ ఆంబియన్స్. ఆంబియన్స్ అంటే ద సరౌండింగ్ అట్మాస్ఫియర్ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని ఆంబియన్స్ అంటారు. ద సరౌండింగ్ అట్మాస్ఫియర్స్. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు లేదంటే ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళారు. సో అక్కడ మీ ఆంబియన్స్ ఎలా ఉంది అంటే మీ సరౌండింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది. సో మీరు అది చాలా ఫైవ్ స్టార్ హోటల్ అనుకోండి ఆంబియన్స్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అంత నీట్గా ఉంటుంది అంత వెల్ స్ట్రక్చర్డ్లో ఉంటుంది. సో అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మన సరౌండింగ్ అట్మాస్ఫియర్ని ఆంబియన్స్ అంటారు. నెక్స్ట్ ఆంబిపారస్. ఆంబిపారస్ అంటే ఏంటి హ్యావింగ్ బోత్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. ఇప్పుడు ఒక కొమ్మ ఉంది ఆ కొమ్మకి
ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, అప్పుడు దాన్ని ఏమంటారు, ఆంబిపారస్ అంటారు. అంటే బోత్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్, సో దాన్ని ఆంబిపారస్ అంటారు. నెక్స్ట్ ఆంబియంట్, ఆంబియంట్ అంటే సో ఆంబియన్స్ లాగే ఆంబియంట్ అని కూడా. సో ఆంబియన్స్ అంటే ఏంటి, మూవింగ్ అరౌండ్ సరౌండింగ్ ఆన్ ఆల్ సైడ్స్ యాజ్ ద ఆంబియంట్ ఎయిర్. ఎయిర్ అయితే చుట్టుపక్కల అన్ని సైడ్స్ ఎలా సరౌండ్ అయ్యి ఉంటుందో మనం అలా మూవ్ అయితే కనుక దాన్ని ఆంబియంట్ అంటారు. నెక్స్ట్ ఆంబివర్ట్, ఆంబివర్ట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బోత్ ఎక్స్ట్రావర్ట్ అండ్ ఇంట్రావర్ట్. సో ఎక్స్ట్రావర్ట్ అంటే ఏంటి, బాగా మాట్లాడేస్తారు, కొత్త పాత వాళ్ళకి ఏమి ఉండదు, చాలా సరదాగా వాళ్ళ ఫీలింగ్స్ని బయటపెట్టేస్తూ చాలా ఓపెన్గా ఉంటారు. సో ఇంట్రోవర్ట్స్ అంటే ఏంటి, వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటారు, ఎక్కువగా జనాలతో కలవరు, ఒకటి ఇద్దరు అలా తక్కువ మంది ఉంటారు వాళ్ళకి ఫ్రెండ్స్, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు సో అన్నీ వాళ్ళకి సంబంధించినంత వరకే, లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వరకే అలా చూసుకునే వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటారు. సో ఆంబివర్ట్ అంటే ఏంటి, ఎక్స్ట్రావర్ట్ ఇంట్రోవర్ట్ రెండు కలిపి ఉన్న వాళ్ళని ఆంబివర్ట్ అంటారు. సో ఆంబి అంటే బోత్ అనుకున్నాం కాబట్టి, సో రెండు ఆలోచనలు ఉండేవాళ్ళని, రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉండేవాళ్ళని ఆంబివర్ట్ అంటారు. అంటే ఒక్కొక్కసారి బాగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి మాట్లాడరు, ఒక్కొక్కసారి బయటికి వెళ్తారు, ఒక్కొక్కసారి బయటికి వెళ్లకుండా ఉంటారు. సో వాళ్ళని ఆంబివర్ట్ అంటారు. సో నెక్స్ట్ ఆంబిరెగ్నల్, ఆంబిరెగ్నల్ అంటే క్లాసిఫైడ్ ఇన్ టు ద టాక్సానమిక్ స్కీమ్స్ ఆఫ్ టూ డిఫరెంట్ కింగ్డమ్స్ ఆఫ్ లైఫ్ సైమిల్టేనియస్లీ ఎదర్ యాజ్ ప్రోటోజువా అండ్ ఆల్గే ఆర్ యాజ్ ప్రోటోజువా అండ్ ఫంగై. సో ఒక రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ని కనుక ఒకేసారి సైమిల్టేనియస్గా ఉంటే కనుక దాన్ని ఆంబిరెగ్నల్ అంటారు. ఆంబి అంటే బోత్ అనుకున్నాం కదా, సో రెండు అనమాట. సో ప్రోటోజువా ఆల్గేలాగా ఉంటుంది, ప్రోటోజువా ఫంగైలాగా ఉంటుంది, సో దాన్ని ఆంబిరెగ్నల్ అంటారు. నెక్స్ట్ ఆంబిఫిక్స్, ఆంబిఫిక్స్ అంటే ఏ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్డ్ ఫర్ బోత్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. సో ఇక్కడ మనం ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి చూద్దాం. సో ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్కి ముందు యూజ్ చేసేది. ఇప్పుడు చూడండి ఆంబి అని ఉంది, సో అదేమవుతుంది, ప్రిఫిక్స్ అవుతుంది. ఇప్పుడు క్రెసి అని ఉంది, CRACY, క్రెసి, డెమోక్రసీలో క్రెసి తీసుకుందాం, సో అదేమవుతుంది, సఫిక్స్ అవుతుంది. లాస్ట్లో యాడ్ చేస్తున్నాం ఆ స్ట్రింగ్ని, ఏం చేస్తున్నాం, లాస్ట్లో యాడ్ చేస్తే అది సఫిక్స్ అవుతుంది. వర్డ్ ఒక వర్డ్కి దానికి ముందు యాడ్ చేస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. సో ఆంబిఫిక్స్ అంటే ఏంటి, బోత్ ప్రిఫిక్స్లాను సఫిక్స్లాను యూజ్ చేస్తే కనుక దాన్ని ఆంబిఫిక్స్ అంటారు. ఓకేనా, సో ప్రిఫిక్స్లాను సఫిక్స్లాను కనుక ఒక స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం యూజ్ చేస్తే దాన్ని ఆంబిఫిక్స్ అంటారు. నెక్స్ట్ ఆంబిజెండర్, సో ఆంబిజెండర్ అంటే మనకి ఆంబిజెండర్, సో జెండర్ అంటే ఏంటి, మేల్ కానీ ఫీమేల్ కానీ అయి ఉండొచ్చు. ఆంబి అంటే ఏంటి, బోత్, సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్, ఆంబి జెండర్ ఆఫ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్. నెక్స్ట్ ఆంబిగ్రామ్, ఆంబిగ్రామ్ అంటే ఏంటి, ఏ డిజైన్ దట్ మే బి రీడ్ యాజ్ ద సేమ్ వర్డ్ నేమ్ ఆర్ ఫేస్ వెన్ ఓరియంటెడ్ ఇన్ టూ డిఫరెంట్ వేస్ యూజువల్లీ వెన్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ఏ వర్టికల్ ఆర్ హారిజాంటల్ యాక్సిస్ ఆర్ వెన్ రొటేటెడ్ త్రూ 180 degrees. ఒక వర్డ్ కానీ డిజైన్ కానీ మనకి వర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ, ఐ మీన్ మిర్రర్ ఇమేజ్ కానీ లేదంటే వాటర్ ఇమేజ్ కానీ తీసుకుని ఆ డిజైన్ సేమ్గా ఉన్నా కానీ, వర్డ్ సేమ్గా ఉన్నా కానీ, ఫ్రేజ్ సేమ్గా ఉన్నా కానీ దాన్ని ఆంబిగ్రామ్ అంటారు. అంటే బోత్ హారిజాంట్ ఒరిజినల్దినూ వర్టికల్ రిఫ్లెక్షన్ కూడా లేదంటే ఒరిజినల్గానూ హారిజాంటల్ యాక్సిస్లో కూడా సేమ్గా ఉంటే కనుక దాన్ని ఆంబిగ్రామ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఆంబిసెన్స్, ఆంబిసెన్స్ అంటే ఇది ఆంబిసెన్స్ అనేది ఎక్కువగా జెనెటిక్స్లో యూజ్ చేస్తారు. యూజ్డ్ ఇన్ జెనెటిక్స్ టు డిస్క్రైబ్ సింగిల్ స్టాండర్డ్ వైరల్ ఆర్ఎన్ఏ పార్ట్ ఆఫ్ విచ్ హ్యాస్ పాజిటివ్ సెన్స్ అండ్ పార్ట్ నెగిటివ్ సెన్స్. సో ఇదేంటంటే జెనెటిక్స్లో యూజ్ చేస్తారు, దాంట్లో ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఎన్ఏ ఉంటాయి కదా, సో వాటిలో పాజిటివ్ సెన్స్ గాను నెగిటివ్ సెన్స్ గాను అంటే బోత్ సెన్సెస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఆంబిసెన్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఆంబిలేటరల్,
ambilateral అంటే ఏంటి ఎఫెక్టింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఎన్ ఆర్ ఆఫ్ ఎన్ ఆర్గన్ సో ఎఫెక్టింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బాడీ ఆర్ ఆఫ్ ఎన్ ఆర్గన్ సో ఆర్గాన్ కానీ బాడీ కానీ రెండు వైపుల నుంచి కనుక ఎఫెక్ట్ అవుతుంటే కనుక దాన్ని ambilateral అంటారు ambilateral affecting both sides of the body or of an organ next ambitransitive అంటే able to be used transitively or intransitively without requiring morphological change అంటే transitively కానీ intransitively కానీ మనం మా ఏ మార్ఫికల్ చేంజెస్ చేయకుండా ట్రాన్స్టివ్లు కానీ ఇంట్రాన్స్టివ్లు కానీ మనం యూజ్ చేస్తే కనుక దాన్ని ఆంబిట్రాన్స్టివ్ అంటారు సో ఏబుల్ టు బి యూజ్డ్ ట్రాన్స్టివ్లీ ఆర్ ఇంట్రాన్స్టివ్లీ వితౌట్ రిక్వైరింగ్ మార్ఫలాజికల్ చేంజ్ నెక్స్ట్ ఆంబిసినిస్టర్ అంటే ఏంటి ఆక్వర్డ్ ఆర్ క్లమ్జీ విత్ బోత్ హ్యాండ్స్ సో క్లమ్జీ రెండు చేతులతో క్లమ్జీగానే ఆక్వర్డ్ కానీ ఉంటే కనుక దాన్ని ఆంబిసినిస్టర్ అంటారు నెక్స్ట్ ఆంబిఫిలిక్ అంటే హ్యావింగ్ బోత్ ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లోఫిలిక్ క్యారెక్టర్ అక్కడే మనకు అర్థమైపోతుంది సో ఎలక్ట్రోఫిలిక్ కానీ ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లోఫిలిక్ క్యారెక్టర్స్ రెండు ఉంటే కనుక దాన్ని ఆంబిఫిలిక్ అంటారు సో ఇవి ఆంబి బోత్ రూట్ వర్డ్కి సంబంధించిన వొకాబులరీ వర్డ్స్ అన్నమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఒక్కసారి అన్నీ ఒకసారి చూసేద్దాం సో ఫస్ట్ వన్ ఏంటి ఆంబిడెక్స్ట్రస్ అంటే రెండు చేతులని ఈక్వల్గా యూజ్ చేస్తే కనుక దాన్ని ఆంబిడెక్స్ట్రస్ అంటారు ఆంబిగ్విటీ అంటే ఏంటి ఒక మీనింగ్ లేకుండా లేదంటే మీనింగ్లో క్వాలిటీ లేనప్పుడు లేదంటే చాలా మీనింగ్స్ ఉంటే కనుక లేదంటే కన్ఫ్యూజింగ్గా ఉంటే కనుక దాన్ని ఆంబిగ్విటీ అంటారు సో ఆంబివాలెంట్ అంటే ఏంటి రిపెల్ అట్రాక్టివ్ అయితే కనుక దాన్ని ఆంబివాలెంట్ అంటారు ఆంబిషియస్ అంటే హ్యావింగ్ ఏ డిజైర్ టు సక్సెస్ అవ్వాలన్న కోరిక ఉంటే కనుక దాన్ని ఆంబిషియస్ అంటారు ఆంబియన్స్ అంటే ద సరౌండింగ్ అట్మాస్ఫియర్ మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ నెక్స్ట్ ఆంబిపారస్ అంటే లీవ్స్ ఫ్లవర్స్ రెండు ఉంటే కనుక దాన్ని ఆంబిపారస్ అంటారు ఆంబియంట్ అంటే మూవింగ్ అరౌండ్ ఆర్ సరౌండింగ్ ఆన్ ఆల్ సైడ్స్ యాజ్ ద ఆంబియంట్ ఎయిర్ అయితే ఎలా సరౌండ్ అయ్యి ఉంటుందో లేదంటే మూవ్ అవుతూ ఉంటుందో దాన్ని ఆంబియంట్ అంటారు సో ఆంబివర్ట్ అంటే ఏంటి ఎక్స్ట్రావర్ట్ కానీ ఇంట్రోవర్ట్ కానీ ఎక్స్ట్రావర్ట్ ఇంట్రోవర్ట్ రెండు క్యారెక్టరిస్టిక్స్ కనుక ఉంటే కనుక దాన్ని ఆంబివర్ట్ అంటారు నెక్స్ట్ ఆంబిరెగ్నల్ అంటే ప్రోటోజువా ఆల్గే లేదంటే ప్రోటోజువా ఫంగై అంటే టూ డిఫరెంట్ కింగ్డమ్స్ ఆఫ్ లైఫ్ని ఒకేసారి కలిగి ఉంటే కనుక దాన్ని ఆంబిరెగ్నల్ అంటారు నెక్స్ట్ ఆంబిఫిక్స్ అంటే ప్రిఫిక్స్ గాను సఫిక్స్ గాను యూజ్ చేసే స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఆంబిఫిక్స్ అంటారు నెక్స్ట్ ఆంబిజెండర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్ రెండు ఉంటే కనుక దాన్ని ఆంబిజెండర్ అంటారు నెక్స్ట్ ఆంబిగ్రామ్ అంటే ఏంటంటే మనకి వర్టికల్ ఇమేజ్ కానీ హారిజాంటల్ ఇమేజ్ కానీ సేమ్గా ఉంటే కనుక దాన్ని ఆంబిగ్రామ్ అంటారు నెక్స్ట్ ఆంబిసెన్స్ అంటే ఏంటి పాజిటివ్ సెన్స్ నెగిటివ్ సెన్స్ రెండు ఉంటే కనుక దాన్ని ఆంబిసెన్స్ అంటారు నెక్స్ట్ ఆంబిలాటరల్ అంటే ఏంటి రెండు వైపుల నుంచి కనుక బాడీని ఎఫెక్ట్ చేస్తే కనుక దాన్ని ఆంబిలాటరల్ అంటారు నెక్స్ట్ ఆంబిట్రాన్సిటివ్ అంటే ఏంటి ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్లీ వితౌట్ రిక్వైరింగ్ మార్ఫలాజికల్ చేంజ్ నెక్స్ట్ ఆంబిసినిస్టర్ అంటే ఏంటి ఆక్వర్డ్ ఆర్ క్లమ్జీ విత్ బోత్ హ్యాండ్స్ ambiphilic ante enti having both electrophilic and nucleophilic character so ivi ee roju ambi both root word ki sambandhinchina words hope ee video meeku nachindi anukuntanu nachithe ganaka kachithanga like cheyandi and andaru new year baaga celebrate cheskondi and channel ki subscribe cheskondi and marchipokunda mee friends andarki share cheyandi so thank you for watching the video have a nice day and have a nice year.